హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇది దేశాన్నే కుదిపేసిన ఒక స్కామ్. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, తను ఈ కేసులో ఏమైనా అప్రూవర్గా మారబోతున్నాడా అనేది ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం. సరే, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆదివారం అర్ధరాత్రి ఏదైతే అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారి భేటీ జరిగిందో ఆ భేటీలో ఈ కీలకమైన అంశం కూడా చర్చకొచ్చిందట. అసలు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించడానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు చర్చకు వచ్చాయి అనేది కూడా మనం చర్చించుకుందాం. శరత్ చంద్రారెడ్డి ఎవరు ఇంతకీ? ఒకప్పుడు ఇదే వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి గారికి తన అల్లుడు గారి బ్రదర్ అన్నమాట, తన అల్లుడి సోదరుడే ఈ శరత్ చంద్రారెడ్డి. అయితే శరత్ చంద్రారెడ్డి పైన ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అని చెప్పేసి అభియోగాలు వచ్చినాయో, ఆయనను అరెస్టు చేయటం, ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు కూడా వైసీపీలో సైలెంట్ అయిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి గారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి ఏంటి అంటే, ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్ గ్రూప్కి సంబంధించి, అంటే సౌత్ గ్రూప్ తరపున అన్నమాట, పాల్గొన్న వారు ఎవరెవరు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు, అలాగే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన కుమారుడైనటువంటి రాఘవారెడ్డి గారు, వారితో పాటుగా అరుణ్ రామచంద్ర పిళ్ళై, తను ఒక వ్యాపారవేత్త అతను, అలాగే కవిత మాజీ ఆడిటర్ అయినటువంటి గోరంట్ల బుచ్చిబాబు. సో వీరందరూ కూడా ఈ యొక్క స్కామ్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారిని అప్రూవర్గా మారాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. అసలు ఎందుకు తీసుకొస్తున్నారు శరత్ చంద్రారెడ్డి గారిని మరి అప్రూవర్గా మార్చాలి అని చెప్పేసి ఢిల్లీ పెద్దలు భావిస్తూ ఉన్నారు అంటే, ఆ విధంగా చేస్తే, ఏదైతే ఈయన అప్రూవర్గా మారితే శరత్ చంద్రారెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్సీ కవిత గారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అని కనుక అనుకుంటే, ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కొంచెం మూడో స్థానంలోకి పడిపోయినట్లుగా భావించవలసి, ముఖ్యంగా ఏదైతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఈ నేపథ్యంలో అక్కడేమో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది, ఆ ప్రభావం ఎంతో కొత్త ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ తర్వాతే బీజేపీ అన్నట్లుగా ఉంది. సో ఇప్పుడు ఏదైతే కవిత గారి పైన చర్యలు తీసుకోకుండా బీజేపీ తాత్సారం చేస్తూ ఉన్నదో, ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది. అలా తీసుకువెళ్తున్న క్రమంలో ప్రజలు కూడా దాన్నే నమ్మి, అక్కడ బీజేపీని బీఆర్ఎస్ని కూడా నమ్మే ప్రసక్తి లేదు, అది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో సరే ఎట్టి పరిస్థితుల్లో కవిత గారి పైన చర్యలు తీసుకుందాము, తీసుకోవాలి అంటే వీళ్ళకి బలమైన ఒక ఆయుధం కావాలి, ఆ ఆయుధంగా శరత్ చంద్రారెడ్డి గారిని మార్చి ఆయన అప్రూవర్గా కనుక ఖచ్చితంగా మారితే అప్పుడు కవిత గారి పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారి ఆడిటర్ అయినటువంటి గోరంట్ల బుచ్చిబాబు తను అప్రూవర్గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు కూడా అప్రూవర్గా మారితే అప్పుడు కవిత గారి మెడకి ఈ కేసు బలంగా చుట్టుకుంటుంది అనేది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కావచ్చు, శరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్లే, పైగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వాళ్లే. సో ఆ ప్రభావంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓకే మీరు అప్రూవర్గా మారండి అని కనుక ఆయన సందేశం ఇస్తే, అప్పుడు వాళ్ళు మారితే ఆ ప్రకారంగా బీజేపీకి కావాల్సిన బెనిఫిట్ బీజేపీకి పొందింది. సరే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో, వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, దానితో పాటుగా సిబిఐ ఇటీవలే ఒక అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా ఇంక్లూడ్ చేసింది.
సో ఇప్పుడు అందుగురించి ఆయన అసలు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు అని. అఫ్ కోర్స్ పార్లమెంట్ ఓపెనింగ్ ఉంది, అనేక రకాలైన కార్యక్రమాల మీద వెళ్ళారు, ఇదొక్కటే కాదు. కాకపోతే ముఖ్యంగా దీని గురించే వెళ్ళారు అని చెప్పేసి విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళకి పని ఉంది కాబట్టి ఏది శరత్ చంద్రారెడ్డి గారితో అప్రూవర్గా మార్పించడాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేపించే అవకాశాలు లేకపోలేదు అనే అనుమానాలకు తావిస్తుంది. సో అందుగురించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అడిగినా కానీ చేసి పెడతారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావించారో, ఇక్కడ శరత్ చంద్రారెడ్డి గారిని అప్రూవల్గా మార్చబోతున్నారు అని కనుక ఎలా అనుకుంటారు అంటే, ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే ఆయన అప్రూవర్గా మారితే ప్రాణహాని ఉండబోతుంది అని చెప్పేసి ముందుగానే ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీని మరి ఆ విధంగా కేంద్ర హోంశాఖ వాళ్ళకి అప్రూవ్ చేసింది అంటే దీన్ని బట్టి అదే అని అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం దానికి మరి ఈయన అప్రూవర్గా మార్చబోతున్నారా అని చెప్పేసి సందేహాలు. దీటన్నిటికీ బలం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ. ఆ భేటీలోనే ఈ యొక్క అంశాలకు సంబంధించిన అన్ని కూడా చర్చకు వచ్చాయి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి ఇక దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారికి ఏమైనా చెక్ పెట్టిపోతున్నారా, బీఆర్ఎస్ బీజేపీ రెండు సపరేట్ అని చెప్పేసి చూపించబోతున్నారా? లేదు, ఎవరు గెలిచినా చివరికి కేంద్రంలో బీజేపీకే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కదా సాధారణంగా. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కనుక బీఆర్ఎస్ పైన ఈ విధంగా చర్యలు తీసుకుంటే కవిత గారి పైన, అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మామూలుగానే వాళ్ళ శత్రువులుగానే ఉంటారు. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిస్థితుల రీత్యా ఇక తప్పదు మనం కేసీఆర్ గారితో దూరం అయితే అయ్యాం, కానీ ఇక్కడ కేంద్రంతో మనం చాలా సఖ్యతగా ఉండాలి లేదంటే నాకే ఇబ్బందులు ఎదుర్కొంటాను అనే పరిస్థితుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇక ఖచ్చితంగా బీజేపీ తరఫున లేదా బీజేపీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఆయన కనుక స్టెప్స్ తీసుకుంటే అప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, అప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కోపంతో కావచ్చు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక కేసీఆర్ గారికి హ్యాండ్ ఇస్తే అంటే అదే పరోక్షంగా తన కూతుర్ని అరెస్ట్ కావడానికి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అటు బీజేపీకి సపోర్ట్ చేస్తే అప్పుడు కేసీఆర్ గారు ఏం స్టెప్ తీసుకోబోతారు? ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూరం అవుతారు. దూరమైన క్రమంలో మరిలో ఒక ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని దగ్గర చేసుకుంటారా, ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా కీలకమే. సో ఈ ఒక్క కేసుకు సంబంధించి శరత్ చంద్రారెడ్డిని కనుక అప్రూవర్గా మారిస్తే ఇన్ని కోణాలతో ముడిపడి ఉన్నది. అటు బీఆర్ఎస్, అటు బీజేపీ, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు. సో మరి దీనందరికి సంబంధించి ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా మరికొంత సమయం మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఆదివారం రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో భేటీ అయ్యారో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయని, మరి శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారబోతున్నారా, మరి అందుగురించేనేమో ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ అనేది కేంద్ర హోంశాఖ ఈ విధంగా ఆయనకి అప్రూవ్ చేసింది అని చెప్పేసి అంటం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.